హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రేచల్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే, మేము ఊటీ వెళ్ళాం, చాలా బాగా ఎంజాయ్ చేసాం. అక్కడ మేము దిగిన ఫొటోస్, వీడియోస్ అండ్ ఊటీలో చూసిన స్పాట్స్ అన్నీ కూడా నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా ఊటీ వెళ్ళారా? ఊటీ అందాలను ఆస్వాదించారా? లేదా అయితే వెంటనే ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మా జర్నీ ఇలా స్టార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మీరు చూసేది బాండిపూర్ నేషనల్ టైగర్ రిజర్వ్ పార్క్ అన్నమాట. అండ్ అక్కడ చాలా టైగర్స్ అయితే ఏం చూడలేదు మేము, ఎలిఫెంట్స్ అయితే చూసాం. కానీ ఆ వీడియో క్లిప్ అనేది మేము తీయలేదు, ఎందుకంటే మేము అలా వీడియోస్ తీసుకునే దానికంటే కూడా బాగా నేచర్ని ఎంజాయ్ చేయాలని చెప్పనుకున్నాము. సో అందుకనే నేను ఒక సాంగ్స్ వింటూ అలాగ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనం ఇంకా ఊటీ వెళ్ళడానికి ఒక 1 అవర్ టైం పడుతుందన్నమాట. మేము ఊటీ వెళ్ళిన వెంటనే అక్కడ ఆటో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ మమ్మల్ని మేము హోటల్స్ చూపిస్తామని చెప్పేసి తీసుకెళ్లారు. యాక్చువల్గా నేను మా హస్బెండ్, మా ఇద్దరితో పాటు ఇంకొక ఇద్దరు వచ్చారు, మా ఇంటి పక్కన ఉంటారు. అండ్ వాళ్ళు మాకు హోటల్ చూపించారు. మేము 2 డేస్కి సరిపడా హోటల్ అనేది తీసుకున్నామన్నమాట. ఆ 2 డేస్ మేము హోటల్లో స్టే చేసి ఊటీ అంతా తిరిగి చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇంకొక విషయం ఏంటంటే, టూరిజాన్ని బాగా ఇష్టపడే వాళ్ళు ఊటీకి ఖచ్చితంగా రండి. ఇది మీకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. అండ్ మీరు చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మా ఫస్ట్ డే ఊటీలో మేము ఏమేమి చూసాం అనేది ఇప్పుడు చూద్దాం. మేము ఊటీ చూడడానికి స్టార్ట్ అయిపోయామండి. యాక్చువల్గా హోటల్ వాళ్ళే మేము అన్నీ తిప్పి చూపిస్తాము అని చెప్పేసి వాళ్ళే మాకుతో అన్నారనమాట. సో మేము వాళ్ళకి ఇన్ని ప్లేసులకి ఇంత మనీ అని చెప్పేసి మేము మాతో పాటు వచ్చిన ఇంకిద్దరు అలాగ మేము మాట్లాడుకుని డిసైడ్ చేసుకున్నామండి. అండ్ వాళ్ళే మమ్మల్ని తీసుకెళ్ళి మొత్తం ఊటీలో ఉన్న ప్లేసెస్ అన్నీ మాకు చూపించారు. అండ్ మేము ఫస్ట్ ప్లేస్ వెళ్ళింది ఏంటంటే సూసైడ్ స్పాట్. మీరు ఇప్పుడు చూస్తున్నది సూసైడ్ స్పాట్ హిల్ అండి. యాక్చువల్గా ఇక్కడ మనం ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూడొచ్చు, కానీ అది మనకి చూడడానికి వీల్లేదన్నమాట. ఆల్రెడీ ఒకసారి ఇలాగే టూరిజానికి వచ్చిన వాళ్ళు ఎవరో అందులో చనిపోయారంట. సో అక్కడ నుంచి మనకి ఇలాగ అనేది చేసేసారు. సో మేము ఇంకా చూడలేదు. అండ్ అక్కడ ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ ఉండి ఫొటోస్ దిగి వచ్చేసామన్నమాట. అండ్ చాలా బాగుంది. ఎప్పుడు కూడా మీరు వెళ్ళినప్పుడు ఇది దాటి అవతలికి వెళ్ళాలని ట్రై చేయకండి. అండ్ మా సెకండ్ ప్లేస్ ఏంటంటే కాఫీ తోట అండి. ఇది చాలా చాలా బాగుంటుంది. గ్రీనరీగా పైన చూస్తే మేఘాలు అలా వెళ్తూ ఉంటాయి. మేము ఫస్ట్ చూసి పొగేమో అనుకున్నాం, కానీ అక్కడ పనిచేసే వాళ్ళు మాకు చెప్పారు ఏంటంటే అవి మేఘాలు అని. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనం అలాగా నడుచుకుంటూ పైకి వెళ్తూ ఉన్నప్పుడు అవి మన తల మీద నుంచి అలా వెళ్తూ ఉంటాయండి. అక్కడ ఆ కాఫీ తోటల పైన మేము వెళ్ళినప్పుడు అయితే చాలా బాగా చల్లగా ఉంది వెదర్ అనేది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ నాట్ టికెట్ అండి. ఇక్కడ టికెట్ అనేది ఏం లేదు. జస్ట్ నార్మల్గా వచ్చి మనకు కావాలనుకుంటే వెళ్ళి చూసేసి ఫొటోస్ ఆర్ వీడియోస్ ఏదైనా తీసుకోవచ్చు. టికెట్ అయితే ఏం లేదండి. ఇందాక నేను చెప్పాను కదా సూసైడ్ స్పాట్ అని, దానికి కూడా టికెట్ అయితే ఏం లేదు. మీరు ఎప్పుడన్నా ఊటీ వచ్చినప్పుడు కాఫీ తోట విజిట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కాఫీ ఆకులు, ఇక్కడ తమిళనాడు స్టేట్ నుంచి వేరే స్టేట్స్ కానీ లేదా తమిళనాడు మొత్తం షాప్స్ కానీ ఫ్యాక్టరీస్ కానీ ఎక్కడికైనా సరే ఇక్కడున్న ఆకుల్నే కలెక్ట్ చేసి వాళ్ళు అవి ఎండబెట్టి కాఫీ పొడిని తయారు చేసి షాప్స్కి అనేది ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారంట. అది కూడా మాకు ఇక్కడ మాకు కొంతమంది టూరిస్ట్ గైడ్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి మాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు ఇలా ఇలా చేస్తారు అని చెప్పి మాకు కూడా తెలిసింది. అండ్ మేము ఇంకొక ఇక్కడ నుంచి చాక్లెట్ ఫ్యాక్టరీ అని ఒక ప్లేస్కి వెళ్ళాము. అక్కడైతే మాకు కాఫీ పొడిని ఎలా తయారు చేస్తారో కూడా చూపించారు. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది, వీడియో చూసి ఎంజాయ్ చేసేయండి. అండ్ మా థర్డ్ ప్లేస్ వచ్చేసండి సెయింట్ స్టీఫెన్ చర్చ్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మౌంటైన్, ఆ మౌంటైన్కి ఇటు సైడ్ ఒక పక్కన చిన్న డెన్ లాగా ఒకటి కట్టారనమాట.
అందులో మనం 20 రూపీస్ మనీ ఇస్తే వాళ్ళు మనకు ఒక టికెట్ ఇస్తారు. ఆ టికెట్ తీసుకొని మనల్ని లోపలికి పంపిస్తారనమాట. అక్కడ ఒక చిన్న టెలిస్కోప్ అనేది పెడతారు. ఆ టెలిస్కోప్లో నుంచి మనకి చర్చి అనేది చూపిస్తారు వాళ్ళు. చాలా బాగుంటుంది చర్చి, వైట్ కలర్లో ఉంటుంది. అండ్ మీరు ఇంకొక విషయం ఏంటంటే, సెయింట్ స్టీఫెన్ పౌల్ చర్చ్ ఇన్ ఊటీ అని గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, ఆ చర్చి ఇమేజెస్ అనేవి వస్తాయి. ఈ వ్యూ అనేది చాలా బాగా నచ్చిందండి మాకు. మేము ఇక్కడ ఫొటోస్ దిగాము అండ్ వీడియోస్ కూడా తీసాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము. షారుఖ్ ఖాన్ మూవీ ఉంది కదా, దిల్సే మూవీ, అందులో ఒక సాంగ్ అనేది ఈ ప్లేస్లో షూట్ చేశారంట. ఆ సాంగ్ చయ చయ సాంగ్ అంట, మేము చూసాము. ఈ ప్లేసే, మీరు కూడా చూడండి. మా నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి రోజ్ గార్డెన్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే రోజ్ గార్డెన్. ఇది మొత్తం 10 ఎకర్స్లో కట్టారంట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు రోజ్ గార్డెన్కి రావాలంటే ఖచ్చితంగా టికెట్ అనేది తీసుకోవాలి. 20 ఆర్ 30 రూపీస్ ఎంత ఉంటుంది. ఇక్కడ మనకి దొరకని రోజ్ ఫ్లవర్ అంటూ ఏముండదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాతులు అనేవి ఉంటాయి కదా, అవి ప్రతి మనకి గులాబీ పువ్వులో ప్రతి జాతి అనేది ఇక్కడ మనకి కనిపిస్తుందంట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మేము ఫిబ్రవరి మంత్లో ఊటీ అనేది వెళ్ళాము. ఫిబ్రవరి నుంచి జూన్ వరకు అన్ సీజన్ అంట. మీరు ఈసారి వెళ్తే సెప్టెంబర్ అండ్ అక్టోబర్ ఆ సీజన్స్లో వెళ్ళండి, అది బాగా సీజన్ అంట. రోజ్ ఫ్లవర్స్ కూడా చాలా బాగా పూస్తాయంట, చూడ్డానికి చాలా బాగా అందంగా ఉంటుందంట. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఊటీ వచ్చినప్పుడు రోజ్ గార్డెన్ విజిట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మేము వెళ్ళేదారిలో ఒక చిన్న లేక్ అనేది మాకు కనిపించిందండి, ఊటీ లేక్ అనేది. సో అక్కడికి వెళ్ళి నేను కొంచెం అప్పుడు దాకా తిరిగి ఉన్నాం కదా, రిలాక్స్ అవుదామని చెప్పేసి అలాగా నేను ఉయ్యాల అనేది ఓడడం జరిగింది. ఈసారి మీరు ఊటీ వచ్చినప్పుడు లేక్ కూడా వెళ్ళండి. ఊటీలో మా డే 2 అండి. మేము పైకారా లేక్కి వెళ్ళాము, అక్కడ మేము బోటింగ్కి వెళ్ళామన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాం. అందరూ వెళ్తారు కదా బోటింగ్, ఆ బోటింగ్లో మేము వెళ్దాం అనుకుంటే అలా కాదు, సపరేట్ సపరేట్ బోటింగ్స్లోనే వెళ్ళాలి. మీ ఇద్దరు ఉన్నారు కాబట్టి మీ ఇద్దరికి ఈ బోటింగ్లో తీసుకెళ్తామని చెప్పి తీసుకెళ్లారు. బోటింగ్ కూడా ఎంత ఉండదు, 150 ఆర్ 200 అలా ఉంటుంది మనిషికి. కానీ 1 కిలోమీటర్ వరకు మనకి తిప్పి చూపిస్తారు, చాలా బాగుంది. ఊటీ వచ్చినప్పుడు పైకారా లేక్ వచ్చి బోటింగ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ మేము వెళ్ళిన ప్లేస్ నీలగిరి హిల్స్ అండి. ఈ మౌంటైన్స్ అరౌండ్గా 2 కిలోమీటర్స్ వరకు హైట్ ఉంటాయంట. దీన్ని మనం ఎక్కాలంటే ఖచ్చితంగా మనం నడిచే ఎక్కాలండి, నార్మల్గా వెహికల్స్ అవన్నీ నాట్ అలౌడ్ అంట. వాళ్ళంతటి వాళ్ళు తీసుకెళ్తారు, మనకి వంటలు అనేవి అక్కడ ఉంటాయి. మనకి కావాలనుకుంటే ఆ వంటల మీద ఎక్కి కూడా మనం పైకి వెళ్ళచ్చు, కానీ నడిచి వెళ్తేనే థ్రిల్గా ఉంటుంది కదా. సో మేము నడిచే పైకి వెళ్ళాము, చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ చుట్టుపక్కల కొండలు కూడా చాలా బాగున్నాయి, మీరు ఊటీ వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి. మేము వెళ్ళిన నెక్స్ట్ ప్లేస్ బొటానికల్ గార్డెన్ అండి. మేము వచ్చినప్పుడు కొంచెం రైనీగా ఉంది, సో అందుకని వీడియో కొంచెం క్లారిటీ అనేది మిస్ అయింది. ఇది కూడా మనం టికెట్ తీసుకొని లోపలికి రావాల్సి ఉంటుంది. నియర్గా టికెట్ 75 రూపీస్ ఆర్ 100 రూపీస్ వరకు ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చే ముందు స్నాక్స్ కానీ వాటర్ బాటిల్ కానీ ఏదన్నా క్యారీ చేసుకురండి, ఎందుకంటే మనం బొటానికల్ గార్డెన్ తిరగాలంటే మనకి చాలా చాలా ఎనర్జీ కావాలి. ఇది నియర్గా 55 ఎకర్స్లో కట్టారంట, చాలా చాలా ఓపిక కావాలి. ఇంకో విషయం ఏంటంటే, మనకి ఇక్కడ దొరకని మొక్క జాతి అనేది ఏది ఉండదంట, దొరకని పుష్ప జాతి అనేది ఏది ఉండదంట. మీరు వెళ్తూ ఉన్న కొద్దీ అలా వస్తూనే ఉంటాయండి, మీరు చూడొచ్చు. అన్నీ పెడతారు, సైంటిఫిక్ నేమ్లో పెడతారు, ఇంగ్లీష్ నేమ్లో పెడతారు. అండ్ మీరు అక్కడ ఫొటోస్ దిగచ్చు, వీడియో తీయచ్చు, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మీరు ఇంకొకసారి ఊటీ వచ్చినప్పుడు బొటానికల్ గార్డెన్ విజిట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.
నెక్స్ట్ మేము వెళ్ళిన ప్లేస్ పైన్ ఫారెస్ట్ అండి. ఇక్కడ మీరు చూసినట్లయితే చెట్లు చూసారు కదా ఎంత దట్టంగా ఉన్నాయో. ఈ చెట్లు చాలా ఎత్తులో ఉంటాయి. మనకి తాడి చెట్లు ఎంత ఉంటాయో దానికి మించి ఇది త్రిబులు ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే మనం అలా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఒక లేక్ ఉంటుంది. ఆ లేక్ చాలా బాగుంటుంది. మేము వెళ్ళినప్పుడు కొంచెం రైనీ రైనీగా ఉంది. సో మేము కొంచెం సేపు ఆగి ఆ తర్వాత ఫొటోస్ అనేవి తీసుకున్నామన్నమాట. మీరు ఇంకొకసారి ఊటీ వచ్చినప్పుడు ఈ పైన్ ఫారెస్ట్ విజిట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. అక్కడ మీరు కావాలి మేము తిరగలేకపోతున్నాం అనుకుంటే అక్కడ గుర్రాలు కూడా పెట్టారండి. వాటి మీద కూడా తీసుకెళ్ళి మొత్తం పైన్ ఫారెస్ట్ చుట్టూ అంతా చూపించి చివరికి లేక్ దగ్గర తీసుకొచ్చి ఆపుతారు. డే టూ ట్రిప్ కూడా మ్యాక్సిమం ఎండ్ అయిపోయిందండి. అంతా ఎండ్ చేసుకొని ఇంటికి వస్తున్నప్పుడు మా కార్ డ్రైవర్ అనేది ఇది మాకు చూపించాడు. మీరు చూసినట్లయితే రోజా సినిమా ఉంది కదా, లాస్ట్లో ఒక ఫైట్ అనేది అక్కడ జరుగుతుంది కదా, అది మనకి హిమాచల్ ప్రదేశ్ లాగా చూపిస్తారు. కానీ ఆ షూటింగ్ అనేది ఇక్కడే తీశారంట. అండ్ ఇది ఆర్మీ అసోసియేషన్ ఆఫీస్ అండి. షూటింగ్స్ కూడా ఇక్కడ అప్పుడప్పుడు తీస్తూ ఉంటారంట. చూసారు కదా, ఈ వీడియో చూసాక మీకు కూడా ఊటీ వెళ్ళాలనిపిస్తుందా? ఈసారి వెళ్ళినప్పుడు నేను వీడియోలో పోస్ట్ చేసిన ప్లేసెస్ అన్ని కూడా మిస్ కాకుండా ఖచ్చితంగా చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. అప్పుడు మేము చేసే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది.